హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మినపప్పు లేకుండా దూది లాంటి మెత్తని దోశలు ఎలా వేయాలో చూపిస్తానండి. ముందుగా దానికోసం ఒక బౌల్ని తీసుకొని 3 కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకోండి. దోశల బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ తీసుకోండి. అండ్ 1 స్పూన్ వరకు మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడు దోశలకు వేసినా స్టోర్ బియ్యం మాత్రం తీసుకోనండి, సన్న బియ్యం మాత్రం అస్సలు తీసుకోవద్దన్నమాట. సన్న బియ్యం తీసుకుంటే దోశ అనేది గట్టిగా వస్తుందండి. అండ్ ఇప్పుడు ఈ బియ్యంని మెంతుల్ని 3-4 సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత వేరొక బౌల్ని తీసుకొని 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకోనండి. ఈ దోశల కోసం కొంచెం మందంగా ఉండే అటుకుల్ని తీసుకోనండి. అండ్ ముందుగా మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతోటి అటుకుల్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ అటుకుల్ని బియ్యంలోకి యాడ్ చేసుకోనండి. అండ్ వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోనండి, బియ్యము అటుకుల్ని యాడ్ చేసుకొని. అండ్ దీంట్లో ఇప్పుడు 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలండి. అండ్ పెరుగుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు ఫ్రెష్ వాటర్ని అంటే మంచినీళ్ళని యాడ్ చేసుకోనండి. ఫ్రెష్ పెరుగుని మాత్రమే తీసుకోనండి. కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని తీసుకుంటే మనకి దోశపిండి అనేది 2-3 డేస్ ఉన్నా పాడవకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆ బియ్యంని 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. అండ్ 5 అవర్స్ నానిన తర్వాత చూసారు కదా, దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న ఈ బియ్యంని 2 టైమ్స్ వరకు గ్రైండ్ చేశానన్నమాట. అండ్ బియ్యము మెంతులు అటుకులు యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి కావాల్సిన కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, పైన బబుల్స్ లాగా ఫామ్ అయినాయి, కాటుకలాగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అండ్ ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అదేవిధంగా 2వసారి కూడా మిగిలిన బియ్యంని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. అండ్ ఇప్పుడు ఈ పిండిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశానండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా బాగా గరిటతో కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండిని నైట్ అంతా కూడా పులియనిచ్చానండి. అంటే నైట్ టైము ఇలా గ్రైండ్ చేసుకొని మార్నింగ్ టైం నేను బ్రేక్ఫాస్ట్ కోసమని ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ పిండి చూసారు కదా, నైట్ అంతా కూడా బాగా పులిసిందండి. పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి దోశలు అనేవి బాగా వస్తాయన్నమాట. అండ్ ఆ తర్వాత ఇప్పుడు పిండిని ఒకసారి బాగా గరిటతో మళ్ళీ కలపండి. పిండిని ఎప్పుడు కలిపినా సరే ఒకే డైరెక్షన్లో కలపాలి. అండ్ ఎలా పడితే అలా కలిపితే ఏంటంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి అన్నమాట. అండ్ ఒకేసారి ఇలా నెమ్మదిగా కలిపిన తర్వాత నేను వేరొక బౌల్ తీసుకొని కావలసినంత పిండిని నేను తీసుకొని అందులో కొంచెం వాటర్ని అనేది యాడ్ చేశానండి. పిండి కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేశాను. అండ్ ఈ పిండిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దోశ వేసుకోవడానికి పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్లో ఉండాలండి ఈ దోశలకి. ఆ తర్వాత పిండిని 1 నుండి 1.5 గంటల వరకు ఇలా పెనంకి స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం మందంగానే వేసుకోవాలి ఈ దోశల కోసం. అండ్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు మనకి కొంచెం వేగడానికి టైం పడుతుందండి, 1 నిమిషం దాకా. అండ్ ఒకవైపు మంచిగా వేగిన తర్వాత 2వ వైపు కూడా టర్న్ చేసుకొని 2వ వైపు కూడా ఫ్రై చేసుకోవడమేనండి ఈ దోశని. అంతేనండి, మెత్తటి దోశలు అనేవి చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని నేను అల్లం చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను. ఈ దోశల్లో ఎటువంటి పప్పులేమీ యాడ్ చేయకుండా మెంతులు అటుకులు బియ్యంతోనే చేసాం కదా, తప్పకుండా ట్రై చేయండి దూది లాంటి మెత్తటి దోశలు. అండ్ వీడియో చూసారు కదా, అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ఉంటాం.